నమస్తే, మీ సారు వాళ్ళ సార్ ఆర్జీవ్ గారితో మాట్లాడుతున్నారు. రాము గారితోనా? ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా, అబ్బాని గుర్తుకు తెస్తా, నిప్పటి స్నానం నీకు చేస్తా. సార్ సార్ నమస్తే సార్. చార్జ్లో పెట్టు సార్. ఓకే ఓకే, బయలుదేరుతున్నా. అమ్మాయి, నేను ముంబైకి వెళ్తున్నాను, రేపటికంతా వచ్చేస్తాను, నువ్వేం కంగారు పడకు. మీ అక్క ఏమో పెళ్లికి వెళ్ళింది, రేపటి వచ్చేస్తుంది. ఏదైనా కావాలంటే రవికి చెప్పు. ఫోన్ నంబర్ ఉందిగా? ఉంది బావా. జాగ్రత్తరా, నేను పిల్లోడే, కంగారు పడకు. నీకోసం వెళ్తున్నాను రా. జాగ్రత్త, రండి కూర్చోండి. ఇక్కడే కూర్చోవచ్చుగా. ఇంకేంటి? ఏంటంటారు ఏంటండి? మీరే కదా పొద్దున్న చెప్తున్నారు, మళ్ళీ ఇప్పుడు ఏంటండి? నేను హీరోయిన్ గా చేస్తే ఏమిస్తావు? ఏం కావాలి అడగొచ్చా? ఏంటండి అంత బిల్డప్ ఇస్తున్నారు? కొంప తీసి రెమ్యూనరేషన్ అడుగుతారా ఏంటి? ఒక్కరోజు హ్యాపీగా అంత మర్చిపోయి ఎంజాయ్ చేయాలి. నేను అమ్మాయి అయిన సంగతి కూడా మర్చిపోయి ఎంజాయ్ చేయాలి. ఎవ్వరేమనుకున్నా పర్వాలేదు, ఈ ఒక్క నెలే నా లైఫ్ నా చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందో తెలీదు. అదేంటండి, పెళ్లి చేసుకుంటే హ్యాపీగానే ఉంటారు? పెళ్లి చేసుకోవడం లేదు రవి, చేస్తున్నారు. మీకు పెళ్లి కొడుకు నచ్చలేదా? చెప్పండి, ప్రభాస్ మాట్లాడదామా? సారీ సారీ, ఆయన ఒప్పుకోవాలిగా. మీరు క్లారిటీగా చెప్పండి, ఏం కావాలి మీకు? ఎంజాయ్ చేయడం అంటే ఏం చేయాలి? ఎక్కడికైనా బయటికి వెళ్ళాలా? గుడికి పోనీ సినిమాకి? మైపడి బీచ్కి వెళ్దాం, బాగుంటుంది. మందు తాగుదాం. ఏం కొట్టాలి? మందు. నైట్ మొత్తం బైక్ మీద ఫుల్ నెల్లూరు తిరగాలి, ఆ తర్వాత సినిమా చూడాలి, బీచ్కి వెళ్ళాలి. నువ్వు నాకు బైక్ నేర్పించాలి, నేనే బైక్ మొత్తం నడపాలి. సరే, మీరు అడిగినవన్నీ తెచ్చిస్తాను, మీరు హ్యాపీగా చేయండి. చెయ్యండా, చేస్తున్నాం. అయ్యో, నాకు నాకు అలవాట్లేదండి. అబ్బా, అంటే నాకిదే పని రోజు. సారీ సారీ, మీకోసం తాగుతాను. ఓకేనా? నెల్లూరు మొత్తం దున్నేయండి. ఓకే, దుమ్ము లేపేయండి. సర్లే, హీరోయిన్ గా చేస్తా, బతికిపో. ప్రభాసా, ఏంట్రా వాచ్మెన్ లాగా బయట పడుకున్నావు, సోఫా మీద పడుకోవచ్చుగా. కాబోయే హీరోవి తర్వాత డేట్ ఇస్తావో లేదో. కాఫీ షాప్కి రా. ఎవరైనా చూస్తే నేనేదో మిమ్మల్ని చేయలేదా మరి? అదేంటండి, మీరే కదా ఎంజాయ్ చేద్దామని చెప్పి కూడా చేసేసి ఇప్పుడు నేను చేసినట్టు నా మీద ఫీల్ అవుతున్నారేంటి? అన్నాను, ఎంజాయ్ చేద్దామన్నాను, చేద్దామన్నాను. ఎంతైనా మగాడివిగా నా వీక్నెస్ ని పట్టుకుని అడ్వాంటేజ్ తీసుకున్నావు. అలా అనకండి, అసలు మా అమ్మ కూడా అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళి ముందు తాగరంటే తాగేవాడి కదా తెలుసా? అలాంటి నేను మీకోసం ముందాగాను, రాత్రంతా రోడ్లు తిరిగాను,
ప్లీజ్ అలా అనకండి. మందు అవన్నీ ఓకే, నేను అమ్మాయిని, మనసు చంపుతూనే ఉంటుంది. మీ ప్రాబ్లం ఏంటి? జరిగిపోయిందనే, జరిగింది అందరికి తెలుస్తుందనే, రెండు మీకు ఇష్టం లేకుండా నేను మిమ్మల్ని తాకలేదు, అవునా కాదా? మీరు కూడా అంతే అనుకుంటా. కాస్త విను, జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది. బతిమాలుకుంటున్నాను, నా లైఫ్ని డిస్టర్బ్ చేయొద్దు. ఫోన్లు చేయడం లాంటివి, మళ్ళీ మళ్ళీ కలవడం లాంటివి చేయొద్దు ప్లీజ్. చేస్తాను. ఎందుకు? నీ పెళ్లికి ఒక్కరోజు ముందు వరకు కూడా చేస్తాను. దేనికోసం? నేను పెళ్లి చేసుకోవడం కోసం. ఓ, అలాంటి ఐడియాస్ కూడా వచ్చాయా? నా ఫ్యామిలీ గురించి తెలుసా నీకు? 10 లక్షల డబ్బుల కోసం నన్ను ఇక్కడికి అమ్మేస్తున్నారు. ఆ 10 లక్షలు నువ్విస్తే నీకు కూడా అమ్మేస్తారు. తీసుకొస్తావా? 10 లక్షల? ఏ, ఉన్నాయా? ప్రాబ్లం ఏంటో ఇప్పుడే అర్థమైంది. ఒక మాట చెప్పు, నేనంటే నీకు ఇష్టమేనా? నన్ను చేర్చేసింది నీ తోడుగా, ఓ నీడగా నడిపించదా నన్ను చంపి ప్రేమ. భావన ఊరు వెళ్ళిపోయిందా? అవును రవి, ఇప్పుడే మీ డైరెక్టరు బస్ ఎక్కిచొస్తున్నారు, తెలుసు కదా. వాళ్ళింట్లో అదో టైపు, ఫోన్ రాగానే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఏమన్నా మాట్లాడాలా? ఫోన్ నెంబర్ ఉంది, ఇవ్వమంటే ఇస్తా. వద్దు, షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేస్తానంది కదా, అడుగుదామని. నేను అప్పుడే చెప్పానుగా వద్దు రిస్క్ ని, పెద్ద హీరో అవ్వాలని వచ్చావు. వెళ్ళు, ఏదో అమ్మాయిని పట్టుకురా, ఎలా ఉన్నా చేసేద్దాం. రే, ఏదో తినేసి వెళ్ళిపోయాడా?